ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ మార్మూడి విక్టర్ ప్రసాద్ పర్యటన. కుక్కునూరు మండలంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మార్మూడి విక్టర్ ప్రసాద్ పర్యటించారు. ముందుగా భారీగా బైక్ ర్యాలీతో వెళ్లి కెవాక మరియు కుక్కునూరు గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి సభ ప్రాంగణంలో అంబేద్కర్ను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం గురించి, అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక దళ్ గురించి, మహిళలకు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్స్ గురించి, ఈ రోజు మహిళలు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనని, ఓటు హక్కు కల్పించింది కూడా అంబేద్కర్ అని సభను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమత సైనిక దళ కమిటీ సభ్యులు, కుక్కునూరు మరియు వేలేరుపాడు మండలాల దళిత బిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అనేది మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా, స్టేజ్ ముందున్న వారు ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా పేదవారు. అలాగే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రతి ఏరియాలో కూడా పేదవారే. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ బీసీ ఎస్టీ పేద వర్గ మైనార్టీల ఐక్యత. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించినటువంటి బొక్కే వెంకటేశ్వర్లు గారికి, మరి అందరి పేర్లు సర్వపల్లి బాగోదు కాబట్టి ఇది సభా సంప్రదాయ అధ్యక్షుల పేరును, సర్పంచ్ గారి పేరు చెప్పండి. వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మా అంబేద్కరిస్టులందరికీ పేరు పేరున, పత్రికా విలేకరులకి, ఈ మైక్ సౌండ్ సిస్టర్కి, అనేక ప్రాంతాల్లో వచ్చినటువంటి అంబేద్కరిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున కుక్కునూరు గ్రామంలో చాలామంది అనేకసార్లు వచ్చి నన్ను అడిగారు, ఇక్కడికి మా ఊరు రావాలి, తెలంగాణ బోర్డర్లో ఉన్నది, చాలా దూరం, అక్కడ అనేక సమస్యలు ఉన్నాయంటే, నేను మొత్తం రాష్ట్రంలో తిరిగే కార్యక్రమంలో భాగంగా